కృష్ణంరాజు ప్రభాస్ మధ్య ఉండే అనుబంధం అందరికీ తెలిసిందే. ప్రభాస్కి ఆయనన్న, కృష్ణంరాజ్కి ప్రభాస్ అన్న చాలా ఇష్టం. దీంతో కృష్ణంరాజ్కి ప్రభాసే అంత్యక్రియలు నిర్వహిస్తారు అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు కృష్ణంరాజ్కి అంత్యక్రియలు నిర్వహించింది ప్రభాస్ కాదు, ప్రభోద్. దీంతో ఆయన ఎవరు అనేది చాలామందికి తెలియదు. కృష్ణంరాజు హిందూ సిద్ధాంతాలను ఎక్కువగా పాటిస్తారు. అందుకే ఆయన కోరిక మేరకు కొడుకుతో అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు కుటుంబ సభ్యులు, పండితులు. ఇక కృష్ణంరాజు, శ్యామలాదేవికి ముగ్గురు కూతుళ్లు కావడంతో కృష్ణంరాజు తమ్ముడు కొడుకైన ప్రభోత్తో తలకురువి పెట్టించారు. ఇక ఇప్పుడు ప్రభోద్ ఎవరనే దానిపై అందరిలోనూ ఒక ఆసక్తి నెలకొంది. ప్రభోద్ కృష్ణంరాజు తమ్ముడు సూర్యనారాయణరాజు శివకుమారిల పెద్ద కొడుకు. సూర్యనారాయణరాజుకి మొదటి సంతానం కూతురు కాగా, రెండో సంతానం ప్రభోద్, మూడో సంతానం ప్రభాస్. సూర్యనారాయణరాజు కూతురు పేరు ప్రగతి. ఆమెకు పెళ్ళై ఇద్దరు కొడుకులున్నారు. ఇక సూర్యనారాయణరాజు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్పై కృష్ణంరాజు నటించిన చాలా సినిమాలను నిర్మించారు. భక్త కన్నప్ప, తాండ్ర పాపారాయుడు, కృష్ణవేణి, అమరదీపం, మనవూరి పాండవులు లాంటి సినిమాలను నిర్మించారు. ప్రభాస్ నటించిన బిల్లా సినిమా కూడా ఆయనే నిర్మించారు. కాగా 2010లో ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయారు. దీంతో అప్పటినుంచి సూర్యనారాయణరాజు కుటుంబాన్ని కృష్ణంరాజు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇక తండ్రి మరణం తర్వాత ప్రభోద్ సినిమా ఫైనాన్షియర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన పెద్దగా బయటికి రారు. ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఆయనకు పెళ్ళయిందా లేదా అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇక యువీ క్రియేషన్స్ బ్యానర్పై తన కజిన్ ప్రమోద్ తీసిన చాలా సినిమాలకు ఆయన ఫైనాన్షియర్గా, సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. చాలా వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇక ఆయన చాలా సినిమాలకు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. భాగమతి, మిర్చి, ఎక్స్ప్రెస్ రాజా, జిల్, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, సాహో, రాధేశ్యామ్, పక్కా కమర్షియల్ సినిమాలకు నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. కొడుకులు లేరనే బాధ లేదా అని గతంలో ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కృష్ణంరాజు సమాధానం చెప్తూ, నేను హిందూ సంప్రదాయాలు ఎక్కువగా పాటిస్తాను. కర్మ సిద్ధాంతం ప్రకారం చనిపోయిన తర్వాత అబ్బాయిలు కర్మకాండలు చేస్తే మంచిదంటారు. అలాంటప్పుడు ఎక్కడో బాధ ఉండేది, కానీ నా తమ్ముడు పిల్లలున్నారు, వాళ్ళు నా పిల్లల్లానే, వాళ్ళు నాకున్నారు అని అన్నారు కృష్ణంరాజు. దీంతో ఇప్పుడు ఆయన కోరుకున్నట్లుగానే ప్రభోద్ అంత్యక్రియలు నిర్వహించారు. పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్తో 5 ఆగస్టున ఏఐజీ హాస్పిటల్లో చేరిన కృష్ణంరాజు ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. కాగా మొయినాబాద్లోని ఫామ్ హౌస్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన్ను చివరిసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కన్నీటి పర్యంతమయ్యారు.